నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే అమ్మా. సార్, 4 సంవత్సరాలు అయిపోయింది ఏపీలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొదలుపెట్టి. చాలా హామీలు ఇచ్చాడు, అదేవిధంగా చాలా హామీలు నెరవేర్చామని చెప్పేసి 95% మేము హామీలు నెరవేర్చాము మేనిఫెస్టోలో అని చెప్పేసి ఊకదంపుడు కొడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ తాజాగా కొద్ది రోజుల్లో చూసుకున్నట్లయితే రోజుకు ఒక విషయం ఏదో ఒకటి వెలుగులోకి వస్తూ ఉంది. తాజాగా వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే జగనన్న కాలనీలకు సంబంధించి స్థలాలు ఏవైతే మొత్తం వాళ్ళని తీసుకున్నారో వారికి పరిహారం ఇవ్వలేదు, ఆ భూ నిర్వాసితులు పరిహారం ఇవ్వలేదు. సో వాళ్ళు తిరగబడుతున్నారు, ర్యాలీలు చేస్తున్నారు. మరో పక్కన తీసుకున్నట్లయితే రాజధానిలో అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కన నేను రైతు పక్షపాతిని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి, వీళ్ళకి మాత్రం ఈ భూములు తీసుకున్న వాళ్ళకి పరిహారం ఇవ్వట్లేదు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇది మోనోపోలీ అండి, నియంతృత్వం, అహంకారం మాట. తర్వాత ఆయనకి 151 సీట్లు రావడం కొంత పాడు చేసిందేమో అనుకుంటున్నాను. కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచింది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఓకే తీసుకొచ్చింది అన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఓ చరిత్రలో రికార్డు కదా. అందువల్ల ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆవేశం ఉంటుంది. అర్థమైందా? అందులో యువకుడు ఇవ్వడు ఆవేశం ఉంటుంది. అది నేనే రాసా ఒకసారి డైలాగు. చిన్నప్పుడు బాధ కలిగినట్టయితే చిన్నప్పుడు కింగ పెడతాడు, వయసులో దాన్ని ఆవేశపడతాడు, కొంచెం 50 ఏళ్ళు వచ్చేసరికి నడి వయసులో నలిగిపోతాడు, అదే వృద్ధుడైనట్టయితే నవ్వుకుంటాడు. బాధ ఒకటే, అనుభూతులు వేరన్నమాట. కానీ ఈయన ఆవేశపడేటువంటి ఆ ఏజ్ కనుక చేస్తారు. కానీ ఇది రాజకీయం. రాజకీయం అంటే ఉత్తమోత్తమమైన ఆలోచన, అంటే మిగతా వాళ్ళకంటే నీ ఆలోచన, ఆలోచన విధానం టువర్డ్స్ పబ్లిక్. నిన్ను ఎవరైతే ఈ ప్రజాస్వామ్యంలో నిన్ను నువ్వు కావాలి, నీ పెద్దరికం కావాలి, నీ పరిపాలన కావాలని చెప్పేసి నీ ఓట్లేదు గెలిపించినట్టయితే వాళ్ళ గురించి ఆలోచించుకుంటా నువ్వు తూగుటీయాల్లోనో ఏసీ మ్యాటర్లోనో ఒక 3.5 ఇయర్స్ ప్రజల ముఖం చూడకుండా పడుకున్నట్టయితే నువ్వు ఎంత గొప్ప నేరం చేసావో నువ్వే ఆలోచించుకో. ఇందులో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. 3.5 ఇయర్స్ అవును. పోనీ నువ్వు పడుకున్నట్టయితే ఇంకెవరైనా చేశారా? మీ తాలూకు ఆ వైఎస్ఆర్సీపీలో ఒక్క నాయకుడు చేశాడా? వెళ్ళి ఇగో ఇక్కడ ఇండస్ట్రీ వస్తుంది, మీరు కంగారు పడొద్దు, 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం అని చెప్పారా? చెప్పకపోగా లుల్లు మాలు విశాఖపట్నం 5 కిలోమీటర్ల మేరకు ఒక మాలు విస్తరించి ఉన్నట్టయితే మాకు ఎంత ఇస్తారని చెప్పారు. లేదా మీకు స్థలం కావాలంటే ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ బట్టి స్థలాన్ని కొనుక్కోమని చెప్పారు. ఇది ఎంతవరకు సమంజసం అండి? ఓ పక్క అన్ఎంప్లాయ్మెంటు మండిపోతుంది అన్నమాట, మాడిపోతుంది. ఎండకి ఎలాగైతే పెట్రోల్లా రారిపోతుండ్రు అలా రారిపోతున్నారు. డబ్బులు లేక పేదవాడు చదివించుకుంటాడు, చదివించుకున్న తర్వాత ఉద్యోగాలు లేవు. ఏదైనా వాలంటీర్ ఉద్యోగం చేసినట్టయితే 5,000 వస్తున్నాయి. ఒక బాయ్స్ హాస్టల్లో చేరాలంటే ఒక్కడు బాయ్స్ హాస్టల్లో చేరాలంటే 6,000 రూపాయలు ఇస్తే కానీ వాళ్ళు చేర్చుకోవడం లేదు. ఇంటిళ్ళ పాది కడుపు కట్టుకొని ఒక కుర్రాడేమో బీటెక్ చదివించినట్టయితే వాడికి 5,000 రూపాయలు జీతం ఇస్తే అది ఎంతవరకు న్యాయం? దీన్నేమో ఉద్యోగం అని పిలుస్తావు నువ్వు? దీన్ని అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేస్తున్నావని చెప్తే సిగ్గుపడతారు కదా మిగతా వాళ్ళందరూ. మరో పక్కన అమరావతికి రాజధానికి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి కూడా చాలా అగమ్యగోచరంగా ఉంది. వాటితో పాటుగా కొత్తగా తీసుకొచ్చినటువంటి మరొక జీవో ఏదైతే ఉందో 111,000 ఎకరాలు ఇతర అమరావతి కారి వాళ్ళకి ముట్టబెట్టడం వాళ్ళకి ఇవ్వడం. దాన్ని బట్టి ఈ పక్కన చూసుకున్నట్లయితే రాజధాని కోసం కాకుండా ఈ జగనన్న కాలనీకి ఇచ్చిన ఎవరైతే స్థలాలు ఇచ్చారో వాళ్ళకి కూడా పరిహారం చెల్లించకుండా ఉండడానికి. మరో పక్కన చూసుకున్నట్లయితే టిట్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఇంతవరకు పూర్తి కాలేదు. మరో పక్కన చంద్రబాబు నాయుడు కాలం హయాంలో ఎప్పుడైతే వాళ్ళు ఎన్టీఆర్ ఇళ్ళు ఉన్నాయో అవన్నీ సగం సగంలో కన్స్ట్రక్షన్ తర్వాత బాబు గారు అసందర్భోచితమైన మాటలు మాట్లాడారండి. అంటే నేను నా ప్రశ్న ఏంటంటే ఒక్కొక్కటి నెరవేర్చుకోకుండా అన్ని ఇట్లా సగం సగం అసంపూర్తిగా ఉన్న నేపథ్యంలో రైతులకి అన్యాయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మేము రైతు పక్షపాతి అని చెప్పి ఎట్లా చెప్పుకుంటారు? అవును, అదే మన సిగ్గుండాలలో ప్రశ్నించుకోవడానికి. ఇక్కడ నేను ఏం చెప్పానంటే నేను అమరావతిని
మొత్తం అన్ని వర్గాల వారు అమరావతిలో ఉన్నారు. అన్ని వర్గాల వారు ఇష్టపూర్వకంగానే స్థలాలు ఇచ్చారు. దానికి మన చంద్రబాబు నాయుడు కూడా ఏదో కమర్షియల్ ల్యాండ్ చూపించారు, ఆ ల్యాండ్కి తగిన రేట్ వచ్చింది, అమ్ముకున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. దీనికి వీళ్ళు ఎంత దారుణమైన పేరు పెట్టారంటే ఇది అమరావతి కాదు కమరావతి అని చెప్పి ఒక కులాలకే దాన్ని అట్టగట్టారు. అవును, ఏదో చంద్రబాబు నాయుడికి ఆ కులం పిచ్చితో అది కేవలం అమరావతిని డెవలప్ చేస్తున్నట్టుగా ఒక కళ్ళు ఇచ్చేసి అందులో కమ్మ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కాపులు ఉన్నారు, షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నారు, దళితులు ఉన్నారు, రకరకాలుగా అన్ని వర్గాల వారు ఉన్నారు. అన్ని వర్గాల వారు కూడా భవిష్యత్తుని కావాలనుకునే అంత ధారాళంగా ఇప్పుడు ఇచ్చారన్నమాట, ఆ స్థలాలు ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మళ్ళీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని అడగమని చెప్పండి, స్థలం ఇస్తారేమో, అంకులు స్థలం ఎవరు, అంటే నీకు ఆ క్రైటీరియా పోయింది. పైగా అక్కడ ప్రజల్ని ఎంతగా హింస పెట్టారంటే ఆడవాళ్ళు నగలు పెట్టుకుని వస్తున్నారు సానుల్లాగా, ఇట్లాంటి మాటలు. వీళ్ళంతా పేటిఎం బ్యాచి, లేకపోతే కొత్త చీర కట్టుకుంటారా, మెడలో నగలు వేసుకుంటారా, నగలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల వాళ్ళందరికీ బాగా విరక్తి పుట్టేసింది. చావు తెగించేశారు. అమరావతి సాధించుకుంటే సాధించుకుంటాం, లేదంటే ఆత్మత్యాగం చేద్దాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. స్టిల్ దేర్ ఆన్ ది రోడ్. అందువలన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాలూకు వర్గము మా తాలూకు మేనిఫెస్టోలో 90% నెరవేర్చామని చెప్తున్నారు. మరి కొంతమంది ఒక కడుగు ముందుకేసి మేము చెప్పలేకుండా మేము నెరవేర్చుకున్నామని చెప్తున్నారు అన్నమాట. ఇది ఈ ప్రజల దృష్టిలో బింగుడు పట్టుండదు. మీరు చేసింది ఏమిటి, మీరు చేసింది ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ ఏమైనా సాల్వ్ చేశారా? ఒకటి, ఇప్పుడు మద్యపాన నిషేధాన్ని అంచెలంచెలుగా మీరు అరికడతా ఉన్నారు పూర్తిగా, అసలు అంటే ఆరోగ్యంతో మీరు ఆట ఆడుకుంటున్నారు అన్నమాట. మీకు తోచినటువంటి మందు 50 రూపాయల మందునేమో 300 రూపాయలు 500 రూపాయలకి ఇచ్చేసి వాళ్ళు గుండెకాయలు పూర్తిగా కుళ్ళిపోతున్నాయన్నమాట. అట్లాంటి పరిస్థితి మీరు కల్పించారు ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ అమరావతి స్థలం ఏంటంటే లేనిపోని ఒక నిందలు వేశారు. ఇక్కడ అక్కడ బయట ఏమో కన్స్ట్రక్షన్కి 1,00,000 అయితే ఇక్కడ 3,00,000 అవుతుంది. ఎందుకంటే నేట మునిగే ప్రాంతం కనుక ఇక్కడ కన్స్ట్రక్షన్కి అనుకూలంగా ఉండదని చెప్పారు. ఏది చూపించండి, అన్నీ అబద్ధాలే. తర్వాత ఏమో అమరావతి అంతా గ్రాఫిక్స్ అన్నారు. పొరపాటు కదండి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ దిశకు తీసుకెళ్ళాడంటే అమరావతిని చూడాలంటే అక్కడ టిక్కెట్ పెట్టాడు. టిక్కెట్ పెట్టి అక్కడ టిక్కెట్ కట్టి అమరావతిని చూసేదన్నమాట. ఆ కోర్టు కానీ ఐపీఎస్ క్వార్టర్స్ కానీ మిగతావన్నీ కూడా వాళ్ళ తాలూకు ప్రత్యేక శిశువుగా తయారైందన్నమాట. 120 అడుగులు రోడ్డు ఎందుకు వేస్తారండి, దాన్ని ఎంత బాగా తయారు చేశారండి, ఇవన్నీ గ్రాఫిక్స్ అన్నారు. వాళ్ళు ఏమన్నారు ఎక్కి దూకమన్నారు, మరి ఎక్కి దూకితే బాగుంది కదా. రైట్, ఈ తప్పులన్నీ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా అండి. అక్కడ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మాణ రంగం అంతా కుప్పకు ఊడిపోయిందండి. తాపిమేస్త్రులు లేరు, కూలీలు, రోజు కూలీలు మాట, తక్కువతో ఇసుక ఇటుక మోసుకున్న వాళ్ళు. అక్కడ ఇసుక ఏంటంటే మామూలుగా ఇస్తామని చెప్పారన్నమాట, ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇసుక ఇస్తామని చెప్పారు, ఆన్లైన్లో ఇస్తామని చెప్పారు. ఇక్కడ ఆన్లైన్ కాదు, న్యాయబద్ధంగా ఇచ్చే ఇసుక కాదు. ఎవరికైనా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు ఆ రికమెండేషన్ ఉంటే ఇసుక ఇస్తున్నారు. అది కూడా 5 రేట్లు పెరిగిపోయింది రేట్ ఈరోజు. అది నిర్మాణ రంగం బాగా కుప్ప కూలిపోయింది అన్నమాట. ఇంత ఇసుక్కి ఇంత డబ్బులు ఇచ్చేసి మనమే కట్టుకుంటారా, అవుదాం కొత్త గవర్నమెంట్ వచ్చేంతవరకు, చాలామంది అయిపోయారు అన్నమాట. రైట్, అందువలన ఇప్పుడు కార్పెంటర్లు కానీ లేకపోతే ఐరన్ స్టీల్ వర్కర్స్ కానీ వీళ్ళందరూ ఆగిపోయినారు అన్నమాట. ఇది ఎలాగున్నట్టయితే ఎక్కడ చూసినప్పటికి కూడా నిర్మాణ రంగాలే కాకుండా అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేయకుండా, తర్వాత ఏమో ఒక సాఫ్ట్వేర్ పూర్తిగా కుప్పకూలిపోయింది అన్నమాట. సాఫ్ట్వేర్ అంటే హైదరాబాద్, సాఫ్ట్వేర్ అంటే మద్రాసు, సాఫ్ట్వేర్ అంటే పూణే బెంగళూరు, అంతే తప్పి సాఫ్ట్వేర్ అంటే ఒకప్పుడు ఆంధ్ర అనేవారు అన్నమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే మాట లేదన్నమాట. ఇలా ఉండిపోయింది. అందరిలో కూడా వ్యతిరేకత వచ్చిందండి. వ్యతిరేకత వచ్చి మనం కావాలని చేసుకున్నాం, మనం మన పిల్లలకి భవిష్యత్తే ఉంటుంది, మనకు భవిష్యత్తే ఉంటుంది, తర్వాత చెత్తకు కూడా పని వేస్తారు కదా.
కదా, రిజిస్ట్రేషన్ రెండు సార్లు చేసుకోవాలంటున్నాడు. ఖాళీ స్థలాలకేమో మళ్ళీ ఎల్ఆర్ఎస్ సెకండ్ ఎలాగైతే అక్కడ కూడా ఎల్ఆర్ఎస్ కావాలంటున్నాడు అనమాట. అదేంటండి, ఖాళీ స్థలం కొన్నప్పుడేమో రిజిస్ట్రేషన్ కానీ ఫీజు కడతాం కదా, మళ్ళీ ఇంకోసారి ఎల్ఆర్ఎస్ ఏంటి? వాళ్ళకి అర్థం కాక బుర్రపడుకుని కూర్చున్నారు. మా తాత ఎవరో నా స్థలం ఇచ్చాడు, ఆ స్థలాన్ని నా కొడుకుల చదువు కోసం, నా కొడుకులు నా కూతురు పెళ్లి కోసం అది తట్టే పెడతాను నేను. నాది డబ్బులు లేవు, ఒకవేళ నా కూతురు పెళ్లి చేయాలంటే ఆ స్థలం అమ్మేసి పెళ్లి చేయాలి. ఆ స్థలానికి మీ ట్యాక్స్ కట్టుకుంటే ఎక్కడ కడతాను నేను? ట్యాక్స్ కట్టే ఉంటే ఢిల్లే కట్టుకుంటాను. అవును, నేను పర్పస్గా దాచుకున్నాను, ఆ పర్పస్గా దాచుకుందని ట్యాక్స్ కట్టమంటావండి. అంటే ఇట్లాంటి ఒక చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఉన్నట్టయితే ఆయనకి ఎవరేస్తారండి ఓటు? రైట్ రైట్. ఓటేసి వాళ్ళు మెడకి వాళ్ళు ఉచ్చు బిగించుకోలేరు కదా. అందువల్ల ఇది కేవలం ఇక్కడ జగన్ ఇప్పుడు 35 లక్షలు ఇల్లు కడతా ఉన్నాడండి. ఆయన నూరా లేకపోతే ఇంకేదైనా చెప్పండి, ఒక 4 ఇల్లు కట్టడండి. ఎవరైనా తొడగొట్టి ఛాలెంజ్ చేసి ఏవి జగనన్న ఇల్లు అంటే ఏమి చూపిస్తారు? ఇందిరమ్మ ఇల్లు అంటే 1,000, 2,000 లక్షలు చూపిస్తారు. అప్పుడు ఇందిరమ్మ ఇల్లు పేర్లు కూడా మార్చలేదండి. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇల్లు అంటే ఆ పేర్లు అలాగే ఉంచారు, కొనసాగించారు అన్నమాట. అవును. తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఎన్హాన్స్ చేశారు. ప్రతి ఊర్లో కూడా ఊరి చివరిలో ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయన్నమాట. అంతస్తులు కట్టుకున్నారు అందరూ, దే ఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు అయ్యేవి లేదు, జగనన్న ఇల్లు అన్నారు, 4 ఇల్లు లేవు ఇప్పుడు ఇక్కడ. రైట్, ఎవరికి ఇస్తారు వీళ్ళు? రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.